సార్, ఇప్పుడు టీడీపీ బీజేపీ జనసేన కూటమి 100 రోజులు పూర్తి చేసుకుంది పరిపాలన. సో ఆ పరిపాలన ఎలా ఉందని మీరు భావిస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ పబ్లిక్గా మీ ఒపీనియన్ ఏంటి? ముఖ్యంగా అయితే రాష్ట్రాన్ని కాపాడుకున్నాము అనే అభిప్రాయం ప్రజల్లో వచ్చిందండి. ఈ 100 రోజుల పరిపాలన మీద అయితే మటుకి నానాటి సామాన్య మానవుడికి చాలా సంతోషంగా ఉంది. ఈ కూటమి ప్రభుత్వం అంటే ఈ 100 రోజుల్లోనే ఒక 20-30 రోజులు తుఫానులతో పోయింది అనుకోండి, కానీ ఈరోజు మహిళల్లోనూ అయితే సంతోషం చూస్తున్నామండి. 100 రోజుల పరిపాలనకి ఇప్పుడు ఏదో తెలుగుదేశం ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తున్నారు కదండి. ఈరోజు మనం ప్రశ్నించవలసింది ఒకటే సార్, ప్రజల్ని కాపాడుకున్నాం, రాష్ట్రాన్ని కాపాడుకున్నాం, అభద్రత భావంతో లేరు ఎవరును, స్వేచ్ఛగా తిరగగలుగుతున్నారు. గత కాలం ప్రభుత్వంలో ఈ సైకో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 5 దొంగలతో పరిపాలించాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఎక్కడ కొనసాగించాడండి? అంతా రాజారెడ్డి రాజ్యాంగమే జరిగింది. నేనైతే చాలా సంతృప్తిగా ఉన్నాను. గత కాలంలోకి ఇప్పటికి పోల్చకపోయినా ఒకటి మటుకు చెప్పాలి సార్, ఈ 100 రోజుల పరిపాలనలో నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ, పురంధ్రేశ్వర మేడం గారు కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అలాగే మన రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ప్రాంతానికి చెందిన పల్లా శ్రీనివాసరావు గారికి కూడా అభినందనలు తెలియపరచాలి. ఈరోజు ప్రజల్లో చూస్తున్నామండి, 100 రోజుల పరిపాలన ఎందుకు తెలియపరచాలా, మా ప్రభుత్వం మంచిది ఎందుకు చెప్పుకోవాలంటే ఒక మహిళ చాలా చాకచక్యంగా మాట్లాడింది. గత కాలంలో ప్రభుత్వం గాడి తప్పింది కనుక ఈ ప్రభుత్వం మంచిదని చెప్పడానికి, మనల్ని చైతన్యవంతం చేయడానికి ఇంటింటికి వస్తున్నారు ప్రజలు. మీరు ఏదైనా సరే తెలుగుదేశం ప్రభుత్వం అయితే పాలనకి ఇంటికి వెళ్తారు సార్, నాయకులు ఇంటికి వస్తారు. జగన్మోహన్ రెడ్డి టైంలో ఏమైనా ఉందండి సార్? ఒకటే, మేమైతే తెలుగుదేశం అధ్యక్షుల వారికి అయితే కోరుకుంటున్నాం, పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాం, అలాగే బీజేపీ నాయకులను కూడా కోరుకుంటున్నాం. ఈ రాష్ట్రాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రజలు మీకు ఇచ్చారు, ఘనమైన తీర్పు ఇచ్చారు. భవిష్యత్తులో వైకాపా పార్టీ అనేది ఉంటే, మళ్ళీ రిపీట్ అయితే రాష్ట్రం భారతదేశ నక్షల కనబడదు. ఎందుకంటే చూస్తున్నారు ఏ శాఖ పట్టుకుంటే అవినీతి, లాస్ట్కి ఇంత ఘోరమండి ఆ భగవంతుడు. సార్, తిరుపతి ప్రసాదాన్ని ఎంత జాగ్రత్త చూసుకుంటామండి, అందులోనూ కూడా ఇంత దారుణం అంటే వాళ్ళకి డబ్బే ముఖ్యం కాదు సార్. అంటే కాదండి, తిరుపతి ప్రసాదానికి సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే, ప్రజల్లో మీరు కూడా ఒక భాగం కాబట్టి అడుగుతున్నాను పబ్లిక్గా, అంటే ఆ గవర్నమెంట్లో అంటే యాక్చువల్గా ఇప్పుడు ఎలా జరుగుతుందంటే, తిరుపతి లడ్డు వివాదం అంటే ప్రతిపక్షం, ఇప్పుడు అధికార పక్షం ప్రతిపక్షం ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకున్నట్టు ఉంది. అంటే యాక్చువల్గా చంద్రబాబు గారు ఏంచి ఆ హయాంలో జరిగింది అని చెప్పారు. సో వాళ్ళు ఏమంటున్నారంటే, జగన్ గారు వాళ్ళు మీ హయాంలోనే జరిగిందని చెప్తున్నారు. ఇందులో అసలు ఏం జరిగిందని మీరు అనుకుంటున్నారు పబ్లిక్గా? నేనైతే ఒకటి అనుకుంటున్నాను సార్, తిరుపతిలో ఒకటి కాదు సార్ అక్రమాలు. గత కాలంలో ఎంక్వైరీ చేయాలి ఎంతమందికి. ఈ మధ్యకాలంలో 2019 నుంచి 2024 వరకు తిరుపతిలో ఉద్యోగాలు ఇచ్చారు, కొన్ని కార్పొరేషన్లు ఉద్యోగాలు ఇచ్చారు, అలాగనే వాణిజ్య సముదాయం షాపులు అలాట్మెంట్ చేశారు. ఆ ఎంక్వైరీ చేయమనండి, మొత్తం అందరూ బయటపడతారు. అంటే ఒక కులాన్ని దోషించి అనట్లేదు, కానీ ఒక వర్గానికి ఇచ్చుకున్నారు. ఆ వర్గం ఏ వర్గమో ప్రజలకు తెలుసు. కానీ ఆ ఏడుకొండల వాడు ఎవరిని వదిలిపెట్టండి, ఒకరోజు మంచి జరగవచ్చు, కానీ ఇది మట్టికి చాలా అన్యాయం. హిందువులకి, హిందువులే కాదండి, ఒక క్రిస్టియన్స్ అవ్వచ్చు, ఒక ముస్లింస్ అవ్వచ్చు, ఎవరి మతం వాళ్ళకు ఉంటుంది సార్. కానీ వ్యాపారం తిరుపతి నుంచి 8,000 కోట్లు బయటకు వెళ్ళాయి సార్. శ్రీవాణి ట్రస్ట్ లెక్క చూడమనండి, ఈ లెక్కలన్నీ ఎవరు చూస్తారు? ఇప్పుడు రాష్ట్రాన్ని కాపాడుకుంటామా, ఇరిగేషన్ని కాపాడుకుంటామా, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తామా? తీరామో చూస్తే గల్లా పెట్టంతా ఖాళీ చేశాడు. నేను ఎందుకు అంటానంటే, గత కాలంలో ఈ జగన్మోహన్ రెడ్డి 1,000 కోట్లు 1,00,000 కోట్లు సంపాదించారు సార్. ఆ డబ్బుతోనే మళ్ళీ తప్పుదావ పట్టిస్తాడు. ఈరోజు తుఫాన్లు వచ్చి అందరూ బాధపడుతుంటే ఆ పడవల డ్రామా ఏంటండి? అధికారం ఉన్న అదే డ్రామా, అధికారం లేకపోయినా అదే డ్రామా. నన్ను సుప్రీంకోర్టులో పన్నవాళ్ళు గారు ఏం మాట్లాడుతున్నారండి? ఇతడికిని బంగారానికి పోలుస్తాడా? భగవంతుడు లడ్డూకిని దానికి పోలుస్తాడా? వెలకొలమైందా? ఎన్ని దేవాలయాలు చదువుకుంటారండి? ఎవరైనా చర్యలు తీసుకున్నారా? ఎన్ని రథాలు కాలేయండి, చర్యలు తీసుకున్నారా? చర్యలు తీసుకున్న ప్రభుత్వం కాదు, కాల గర్భంలో కలిసిపోతారా? మేము చెప్తున్నాం, ప్రజలు తిరగబడితే, మతాలు జోలికొస్తే సర్వనాశనం అయిపోతారు. మేము చాలా బాధపడుతున్నాం. ఎంతమంది అండి తిరుపతి ప్రసాదం ఇంత కదా, భూమి మీద పడితే తుడుచుకొని తింటాం కదా,
అలాంటి ప్రసాదంలో మోసం, ప్రసాదం ఒకటే కాదండి తిరుపతి. ఇప్పుడు పనమల గారు ఏమంటారు, స్వచ్ఛంద సంస్థ ఎంక్వైరీ చేయాలా? ఏ పెద్ద పెద్ద వ్యవస్థలు లేవా, సంస్థలు లేవా? ఏంటి రెండు ఎన్నండి గుజరాత్లో ఎవరండి? ఈ కూటమి ప్రభుత్వం అడిగిందా లడ్డూలు అవినీతి జరుగుతుందని? కాదే, మీరు అయోధ్యకు పంపించారు, పంపించిన దాని మీద వాళ్ళకి డౌట్ వచ్చి గుజరాత్లో మొత్తం ల్యాబ్లో పంపిస్తే వచ్చిన రిపోర్ట్ అది, దానికి ఆన్సర్ చెప్పాలా? అంతేగాని ఇక్కడిక్కడ మాట్లాడు తిరుపతి రాజు. నేను కరుణాకర్ రెడ్డి వెళ్ళారండి కొండ మీదకి, ఆయన ఎవరు అడిగారండి ప్రమాణ స్వీకారం చేయమని? ఆయన ఎవరిని అడిగారా? ప్రమాణ స్వీకారాలు ఎప్పుడైనా జరిగా కొండ మీద? చిన్నగా అసలు కరుణాకర్ రెడ్డి తిరుపతి చైర్మన్, ప్రజలు నిన్ను కరుణాకర్ రెడ్డి తిరుపతి చైర్మన్ అందరూ వ్యతిరేకించాల. కానీ తెలుగు ప్రజలందరూ గొప్పవారు, ఎలాంటి అని ఓర్చుకుంటారు. నువ్వు ఆ పేరు పెట్టుకున్నావు, అయినా తిరుపతిని మోసం చేశావు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.